ప్రధానంగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా టిఆర్ఎస్ వాళ్ళు ఆత్మీయ సమ్మేళనాలు పెట్టినా రైతు సదస్సులు పెట్టినా రాష్ట్ర పార్టీ సమావేశాలు పెట్టినా చంద్రశేఖరరావు గారి కుటుంబం చివరికి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న భోజనం చేయాలన్నా గాలి పీల్చాలన్నా కాంగ్రెస్ పార్టీని తలుచుకోకుండా రేవంత్ రెడ్డిని తిట్టకుండా రోజు తెల్లార్తలేదు వాళ్ళకి చీకటి అవ్వడం లేదు వాళ్ళ వాదన ఒకటే మేము 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును వ్యాపారానికి ఇస్తున్నాము కాంగ్రెస్ వాళ్ళు వస్తే అది రద్దు అవుతుంది కాంగ్రెస్ వాళ్ళు రద్దు చేయడానికి కుట్ర చేస్తున్నారు మేము 24 గంటలు ఇస్తామని వాళ్ళు పూర్తి స్థాయిలో తమ వాదనలు వినిపించి చివరికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే బర్తెగించి పిలుపుని ఇచ్చారు మొదట నిరసనలు తెలపమన్నారు ఇప్పుడు రైతు వేదికలలో చర్చ పెట్టి 3 గంటల కరెంట్ కావాలా 3 పంటలు కావాలా అని చర్చలు పెట్టారని పార్టీ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని పిలిపించింది సంతోషం ఈ రకంగైన గత 9 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో జరిగిన పరిపాలన నిర్వహణ అందులో అవినీతికి సంబంధించిన చర్చ పూర్తి స్థాయిలో జరగడానికి ఉపయోగపడ్డది ఇన్నాళ్ళు వాళ్ళు బుకాయిస్తూ వచ్చిన మేము 24 గంటల ఉచిత విద్యుత్తును ఇస్తున్నాము అని అందుకే ఈ పత్రికా సమావేశంలో రెండు ప్రధానమైన అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నా ఒకటి 24 గంటల ఉచిత విద్యుత్తు వ్యాపారానికి ఇవ్వాలంటే 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలి అది ఇవ్వడం లేదని రెండోది తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చడానికి కొత్తగా థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేయడం ద్వారా శాశ్వతంగా సమస్యను పరిష్కరిస్తామని చంద్రశేఖరరావు శాసనసభలో పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని రంజింపజేశాడు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న కాగితం పాత్రికే మిత్రులకు తెలుసు పత్రికలలో వచ్చిన విషయాన్ని ఇప్పుడు నేను గుర్తు చేయదలుచుకున్నా జెన్కో ట్రాన్స్కో సీఎండి ప్రభాకర్ రావు గారు ఆ రోజు ఆయననే ఉండి ఈ రోజు కూడా ఆయననే ఉన్నాడు ఇవాళ పత్రికా సమావేశంలో కూడా పాత్రికే మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సబ్స్టేషన్లో సందర్శించి లాగ్ బుక్ తీసి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తలేరని నిరూపించిన అంశాన్ని పాత్రికే మిత్రుడు అడిగితే మేము రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం ఎక్కడ పంటలు ఎండిపోతలేవు అని చెప్పి పత్రికా సమావేశంలో అర్ధాంతరంగానే ప్రభాకర్ రావు గారు వెళ్ళారు